कल्याणद्भुतगात्राय काम्बिदर्धप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः। कोन्नललो नेलकोन्न कोनेट्रायन यొక్క दिव्य वैभवं कल्याणोत्सव रूपंलो वीक्षिंचे भाग्यं कलुगुतुन्नदि। कोंडनंतवरमुनु गुप्पेटटुवंटि गोविंदुडि यొక్క दिव्य वैभवं कल्याणोत्सव रूपंलो दर्शिंचे भाग्यं कलुगुतुन्नदि। अनंत कल्याण गुण संपन्नैन स्वामीवारी वैभवं कल्याणोत्सव रूपंलो दर्शिंचे भाग्यं कलुगुतुन्नदि। अचिंचद्भुत निचयवन स्वभाव लावण्य तेजोरत्नाकरणैन श्रीवारी वैभवं कल्याणोत्सव रूपंलो वीक्षिंचे भाग्यं कलुगुतुन्नदि। अलांटि स्वामीवारिनि कल्याणोत्सव चक्रवर्तिगा वीक्षिस्तू आनंदान्नि पोंदुतू उन्नटुवंटि भक्तुलु एंदरो एंदरेंदरो श्री वेंकटेश्वर भक्ति चानल सभक्ति पूर्वक प्रत्यक्ष प्रसारंलो ई कल्याणोत्सवान्नि वीक्षिस्तू आनंदपड़े भक्तुलंदरिकी कूडा श्रीवारि अनुग्रहं కటాక్షం కలగాలని అందున ఈరోజు కార్తీక మాసంలో విశేషమైనటువంటి శనివారం స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున భగవంతుడిని వేడుకుంటే ఇందాకదాకా ఓం నమో వెంకటేశాయ నమః అనేటటువంటి ఒక నామావళిని విన్నాం. వేమనగా పాపములను కడతి పోగొడతాడు. మనము తెలిసి తెలియకో తెలిసో తెలియకో చేసిన దోషాలను పరిహరించడానికే ఆయన ఎల్లప్పుడూ మన వెంట ఉంటాడు. వెంకటేశాయనుంచు వినితు చేసిన జన్మ పాపబంధంబులన్ బాపువాడు. అమ్మవార్లు నిరంతరము స్వామివారిని వెన్నంటూ ఉంటూ మన విన్నపాలన్నీ స్వామివారికి విన్నవించడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించేటటువంటి శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు విన్నపాలు వినవల వింత వింతలు అన్నట్లుగా అలాంటి అమ్మవార్లు కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పుష్పాలంకార శోభితులై దర్శన భాగ్యాన్ని కలిగించే అమ్మవారికి కర్మలు మోచి నమస్కరిస్తూ ఇందిరారమణుడు దారుణి రమణుడైనటువంటి మహానుభావుడు వెంకటాచలపతి ఆయన చరణాలే మనకు సద్గతి అని భావిస్తూ అర్చకవరేణ్యుడు తిరుమల దివ్యక్షేత్రంలో వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహించే నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచన అంకురార్పణ రక్షాబంధనాది కైంకర్యాలన్నింటినీ కూడా వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. వారు పఠించేటటువంటి మంత్రాలను వినే భాగ్యం శ్రవణ భక్తి ద్వారా మనకు కలుగుతూ ఉన్నది. అలా వింటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దధాతన ఇత్యాదిగా వరుణదేవుణ్ణి ఆవాహన చేశారు. అంతకంటే ముందుగా సూత్రవతి జయాసమిత్రుని విశ్వక్సేన వారిని ఆహ్వానించి నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యే సర్వదా అంటూ తదుపరి పుణ్యాహవచన కైంకర్యాన్ని నిర్వర్తించారు. శుద్ధి పుణ్యాహవచనం అని పేరు దీనికి. ఈరోజు ఈ పుణ్యాహవచన వైశిష్యాన్ని మనం ఒకసారి అనుకుంటే మూడు రకాలైనటువంటి విధానం చెప్పారు. స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి. స్థలము పరమ పవిత్రమైనటువంటి తిరుమల, ప్రపంచ దేశాలకే ఆధ్యాత్మికతను పంచేటటువంటి పుణ్యక్షేత్రం తిరుమల. విభవంబు తిలకింప శక్యమే బ్రహ్మాది సకల దేవతలకైనా అన్నట్టుగా తిరుమల అనే నాలుగు రాష్ట్రాలు కనుక మనకు వినపడితే మన మనస్సు ఎటో పెడుతుంది. ఎటు పెడుతుంది? స్వామి చెంతకు పెడుతుంది. కాబట్టి భక్తులారా, ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ మనం ఉన్న ఊరికి తిరుమల ఎటుపక్క ఉందో తిరిగి చూసి అటువైపుకి తిరిగి నమస్కరిస్తే ఆ కొండకు నమస్కరించినట్టు, ఆ కొండల కోనేట్రాయనికి నమస్కరించినట్లు అని ఆళ్వార్లు చెప్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తూ అది తిరుమల దివ్యక్షేత్రం. ఇక మనస్సు,
భగవంతుడికే చెంది ఉంటుంది, మనఃపూర్వకంగా వీక్షిస్తారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే చాలామంది కొన్ని ప్రాంతాల్లో భక్తులు అభిజిత్ లగ్నంలో 12 గంటలకు ప్రారంభమైన కళ్యాణోత్సవాన్ని వీక్షించి అక్షతారోపణం తర్వాత ఉండేటటువంటి నీరాజనాన్ని కూడా దర్శించి అప్పుడు వారు తమ ఇంట వారు భోజనం చేయడానికి వండుకున్న పదార్థాలన్నింటినీ కూడా ఇది ఒక టీవీ అని భావించకుండా భగవంతుడే వచ్చినట్టుగా భావించి నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసేటటువంటి వారు ఉన్నారు. హే భగవాన్, నీ లీలలు ఎంత మధురమైనటువంటివి. భగవానుడు ఆయన సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అందుకనే అన్ని చోట్ల ఉంటాడు. ఎందెందు వెతక చూచిన అందం దేగలడు చక్రిని ఎందుకు చెప్పించాడు అన్నాడు ప్రహ్లాదుడి చేత. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి చోట కూడా స్వామివారి ఇప్పుడు దర్శనమిస్తూ ఉంటాం. ఇది వీక్షించే భాగ్యం కలుగుతున్నది. అయితే మనం మనఃపూర్వకంగా భక్తిగా వీక్షించడం ప్రధానం. తర్వాత పలికే వాక్కు, తలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి, వాక్శుద్ధి. అందులో గోవింద అంటే ఆయనకు చాలా ఇష్టం. కళ్యాణాన్ని వీక్షించినప్పుడు ఎన్నిసార్లు గోవింద అన్నా స్వామి ఆనందపడతాడు. కాబట్టి ఒక్కసారి పలుకుదాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని. ఇది పుణ్యాహవచనం. తదుపరి అంకురార్పణ. దేవతలకు దిక్పాలకులకు స్వాగతం పలుకుతూ ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మాది దేవతలు, నారదాది మునీంద్రులు, దేవదేవుని కళ్యాణం కదా, అందరూ తరలి వస్తారు. సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేస్తారు. అలా వచ్చినటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ స్వామివారు ఈ కైంకర్యాలన్నింటినీ కూడా తాను అనుబంధ అనుసంధానం చేస్తూ అర్చక స్వామివారి ద్వారా నిర్వహింపజేస్తూ ఉన్నారు. మనకు కలుగుతున్నది అనేక రకాలైన పుష్పాలు చేసుకున్నటువంటి పుణ్యం స్వామివారి కళ్యాణంలో భాగస్వామ్యాన్ని వహిస్తున్నటువంటి వైశిష్ట్యం. ఇలాంటి అంకురార్పణ కైంకర్యాన్ని చూచిన తరువాత మన మనసులో కలిగే భావన ఆ స్వామిని దర్శించి గోవింద అనాలని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ ఇదిగో ప్రతిసర బంధనం అనబడే రక్షాబంధన కైంకర్యం జరుగుతున్నది. వీక్షిద్దాం, ఆనందిద్దాం. స్వస్తి సూక్తయుక్తమైనటువంటి మంత్రాలను అర్చక స్వామి వారు పఠిస్తారు. విందాం శ్రీ వెంకటేశ్వర చరణం శరణం. हरे ओम स्वस्ति नमः ममे कामस्य नाम जागृति ज्ञाति तेरे नर्मनः स्वस्ति भूत जगरो रुदात्न स्वस्ति जावा आपदवे सुचेतुनः स्वस्ति ये वायुम भवरवाम है जो हम तो देवो न कई हस्पते हैं पुरे हस्पते इंद्र वागरम स्वस्ति ये जो क्या भेत्या तो अपवंतन है विश्वे देवा नो ज्ञा स्वस्ति ये वै स्वास्थ रक्षिम स्वस्ति ये देवा आवंत वा स्वस्ति ये स्वस्ति और धर्पा भम्मा सा स्वस्ति में चावन हा स्वस्ति में घेरे वरे स्वस्ति न इंद्र चाक निस्त स्वस्ति नो जनेक कुदे स्वस्ति बन दामनो द्रेम तो ज्ञातन रमा दामवा वन సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణం, ఆనందదాయకం పరమానందభరితమైనటువంటి గోవింద నామం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుంటూ రక్షాబంధన కార్యక్రమాన్ని వీక్షిద్దాం. జగద్రక్షకుడు, లోకరక్షకుడు, లోకైక రక్షకుడు, సర్వరక్షకుడు, రక్షించేవాడు భగవంతుడు. ఆయన మనకు రక్ష అనుకోవాలి. రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమే వచ్చ, మన క్షేమాన్ని కోరేటటువంటి వాడు, మనను ఎప్పుడూ కూడా పరిరక్షించేటటువంటి మహానుభావుడు, ఎంతోమందిని కాపాడినవాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష ఇత్యాది మహానుభావులు అందరినూ అనుగ్రహించినటువంటి మహానుభావుడు. అలాంటి స్వామివారు రక్షాబంధనం నిర్వర్తించుకోవడం అంటే ధర్మాన్ని సత్యాన్ని నిరంతరము కాపాడటానికి నేను కలియుగంలో అవతరించానని చెప్పినటువంటి కలౌ వెంకట నాయక. అందుకనే బ్రహ్మాండ స్కాంద పురాణాలు వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్ అని చెబుతున్నాయి. ఇలా పురాణ పురుషులైనటువంటి స్వామివారు
మన ఇంటికి వస్తున్నటువంటి అనుభూతి కలుగుతున్నది. చేతులు జోడించి నమస్కరిద్దాం. భగవంతుని కోరుకునేటప్పుడు ఆళ్వార్లను ప్రమాణంగా తీసుకుంటూ ఉంటాం మనం. ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క రకంగా స్వామివారిని వేడుకున్నారు. అందున తన రాజ్య కాంక్షని రాజ్య సౌఖ్యాల్ని కూడా త్యజించి ఒక రాజై ఉండి కూడా వెంకటేశ్వర స్వామి అందు భక్తిభావన కలిగి తిరుమలలో కైంకర్యం చేసుకుని ఆనందించాలనే భావనతో వచ్చినటువంటి కులశేఖరుల వారు భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని కోరుకున్నప్పుడు ఏం చెబుతారు? మనమైతే ఏం అడుగుతామో? వారు ఒక మాట చెప్పారు, మా జన్మన ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనయే మదనుగ్రహేషేవ తద్భృత్యపృత్య పరిచారక భృత్యపృత్య భృత్యస్వపృత్య ఇతిమాం స్మరలోకనాథ ఇతిమాం స్మరలోకనాథ అన్నారు. స్వామి, ఏది కావాలని అడిగితే ఏది కావాలన్నా మరొకటి కావాలనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఏది ఇచ్చినా మరొకటి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనంతకంటే సేవ చేసుకునే భాగ్యమే ఎవరికి? నీ దాసులకు 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 దాసాను దాసులకు దాసునయ్యే భాగ్యాన్ని ఇవ్వు. ఎవరైతే నిన్ను దర్శించుకోవడానికి వస్తారో ఆ చివరి వారికి కూడా నేను కైంకర్యం చేసుకునే భాగ్యం ఇవ్వు అని అడిగాడట. స్వామివారు ఆనందించి ఎటువంటి అవకాశం ఇచ్చారు? తన ముందే ఒక గడప రూపంలో కులశేఖరుల వారికి అవకాశం ఇచ్చారు. అంటే భగవంతుని మనం ఏది కోరుకుంటామో గుర్తిస్తాడు ఆయన. అందుకని మన భాగ్యవశాన స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కులశేఖర అప్పటిదాకా వెళ్ళగలిగితే అక్కడ చూచినప్పుడు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. కులశేఖరుల వారు ఇంతటి అనుగ్రహాన్ని పొందారు కదా అని అదే పెరుమాళ్ తిరుమలలో చెబుతారు కులశేఖరుల వారు. వారు అడుగుతారు, సెడియాయవల్ వినయగల్ తీరక్కుం తిరుమాలే నెడియానే వేంగడవానిన్ కోయిలిన్ వాసల్ అడియారు వానవరం అరంబైరం కిడందయంగుం పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణబేనే. ఎన్నో రకాలైనటువంటి దోషాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా కాపాడుతూ వారిని పరిరక్షించేటటువంటి పరంధామ ఓ అనంత మహాపురుష తిరుమల వెంకటేశ్వర పరమ భాగవతోత్తములు దేవతాది బృందాలు భగవద్భక్తులైనటువంటి నీకు సేవ చేసేటటువంటి వారు నిత్యము దర్శించే నీ ఆలయ సన్నిధిలో నీ వాకిలి ముందు సోపానంగా మారాలని కోరుకుంటున్నానటువంటి భాగ్యాన్ని ఇవ్వమని అడిగాడట. భగవంతుడు ఇచ్చాడు. మరి అందుకని 10 మందికి ఉపయోగపడేటటువంటి కోరిక కోరినప్పుడు స్వామి గుర్తిస్తాడు. అలాంటి వారిని రక్షించి పరిరక్షిస్తాడు. దానికి మన కులశేఖరులే ఉదాహరణ. కాబట్టి మనం కూడా స్వామివారి యందు భక్తిభావన కలిగి స్వామివారి రక్షాబంధనం జరిగేటప్పుడు హితాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు అని వేదం చెప్పినట్లుగా అందరికీ భద్రత కలిగించవయ్యా మహానుభావ అని అంటే ఆ అందరిలో మనము ఉంటాం. అలా అందరినీ రక్షించడానికే స్వామి రామావతారం కానీ కృష్ణావతారం కానీ వెంకటేశ్వర అవతారం కానీ జయ జయ సోమకదాన వసంహర మందరధారి వరాహరే జయ నరసింహ త్రివిక్రమ భర్గవ రామ పరాత్పర దాశరథే జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగ జయ జయ శ్రీసారే వరదాయక వెంకటనాయక పాలయమాం అని చెప్పినట్లుగా ఎన్ని అవతారాలున్నా ఎన్ని తరములు మారినా అవతారములు మారినా భక్త రక్షణ దీక్షా తత్పరుడు. కాబట్టే ఈ కళ్యాణోత్సవంలో తన దక్షిణస్థానికి కంకణధారణ నిర్వర్తించుకున్నారు స్వామి. స్వామిని వెనంటే అమ్మవారు కూడా ఎప్పుడూ భక్తుల్ని రక్షించే భాగస్వామ్యంలో ఉంటారు కనుక ఉభయదేవర్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించారు. తర్వాత భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించే అనుగ్రహాన్ని పొందిన అర్చక స్వామివారు కూడా ఈ కళ్యాణాన్ని వీక్షించే ప్రతి ఒక్క భక్తుని ఇంట సమస్త శుభాలు చేకూరేట్టుగా చూడమని వేడుకుంటూ వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకున్నారు. భక్తులారా, ఇది ప్రతిస్తర బంధనము అని చెప్పబడే రక్షాబంధనం. రోజూ చూస్తాం కానీ ఏ రోజు కారదే నవం నవం నూతనత్వం కనపడుతూ ఉంటుంది స్వామిలో. వెంకటేశ్వర స్వామివారిని ఒకసారి దర్శించుకున్న తర్వాత మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వెళ్ళాలనుకుంటాం. ఇది భగవంతుడి నిర్ణయం, ఆయన దయ. అలాగే ఆహ్వానించబడినటువంటి దేవతలందరికీ కూడా అగ్ని ద్వారా హవిస్సులు సమర్పిస్తారు. హోమం జరిగేటప్పుడు అగ్ని ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాడు.
అలాంటి అగ్నిహోత్రం ఆహ్వానిస్తూ అగ్నిముఖావై దేవ అన్నట్లుగా అర్చకస్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తెరపట్టి మధుపర్కాన్ని సమర్పించేటప్పుడు సంకీర్తన విందాం. శ్రవణ భక్తిని మనం ప్రధానంగా ఉంచుకుంటాం. వినే భాగ్యాన్ని పొందుతున్నాం, చూచే భాగ్యాన్ని పొందుతున్నాం, అనే భాగ్యాన్ని పొందుతున్నాం. అందాం గోవింద అని విందాం మంత్రాలను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ చరణము శరణం ప్రపంచే. షణ్మాత్రం లేఖ్య రేఖాయాం స్కందమవాహ్యామే కననే పితృమవాహ్యామే సంధి లేబు మిమవాహ్యామే. బ్రహ్మం ప్రోక్షిష్యామే ఆజమానోస్తు తత్రీనాకంపజాపతే సోమం ప్రోక్ష్య సోమం ప్రోక్షిష్యామే ఆజమానోస్తు తత్రీనాకంపజాపతే ఓం ప్రోక్ష్య పాత్రాదావమాదాయ అదస్మే ఆపదాగ్నే కూర్చుదాస్త విష్ణుస్తుభోజి ప్రాజ్యాపృథివే అంతరిక్షాయ స్వాహ బరహే శుభ్రాయ స్వాహే పరిస్థరణ కూర్చుం నిధాయ ఇది విష్ణుస్తుభోజి దక్షిణమిష్టోస్తుభోదే ఉత్తరదవతిరించమిష్టోస్తుభోదే సోమం ప్రోక్ష్య సోమం ప్రోక్షిష్యామి యజమానోస్తు సప్తృషీనాగం యజ్ఞం యజమానుసుదే ఓం ప్రణయ ఓమ గృహాదో గృహాదో తత్సత్వేణ్యం భర్గో దేవసతి మహేది యోగో నప్రచోదయాద్ బ్రాహ్మేది తేన ఓం ప్రజాపరమావాహ్యామే అగ్నిమావాహ్యామే సోమమావాహ్యామే అగ్నిసోమావాహ్యామే వసునావాహ్యామే మరుదనావాహ్యామే రుద్రానావాహ్యామే ఉపవశ్య ఓది మహావిష్ణమావాహ్యామే బృహస్పతిమావాహ్యామే మిత్రమావాహ్యామే వరుణమావాహ్యామే ఆదిత్యానావాహ్యామే అశ్వనిమావాహ్యామే ఉషానమావాహ్యామే కక్షమావాహయామే కక్షదేవత సోమమావాహయామే ఉపాసనిగ్మావాహయామే యజ్ఞదేవత విశ్వాందేవానావాహ్యామే సర్వదేవానావా యామే ఆజ్యభాగే ప్రజాపతిష్టనుభవామే అగ్నిజిష్టనుభవామే వసద్యోజిష్టనుభవామే వరద్యోజిష్టనుభవామే రుద్రేజ్యోజిష్టనుభవామే ఉపవశ్యం ఓం మహావిష్ణువేజిష్టనుభవామే బృహస్పతి ఏజిష్టనుభవామే ఆదిత్యేభ్యజిష్టనుభవామే హస్తేభ్యజిష్టనుభవామే కోష్టైజిష్టనుభవామే కక్ష్యాజిష్టనుభవామే కక్షదేవత సోమాజిష్టనుభవామే యజ్ఞదేవత విశ్వాందేవేభ్యోజిష్టనుభవామే సర్వదేవేభ్యోజిష్టనుభవామే త్వప్రదశ్యామే చర్మదశ్యామే అగ్నిజ్యోతేరసే సమిత స్వాహ అమృతమజవాన్ మదే అంతరిక్షకం ఆరాధ చిత్పరిద్భావనా రుద్రేణ బుద్ధేణు సూర్యస్తస్మై స్వాహ వాగ్మచిత్ భావనా రుద్రేణ బుద్ధేణు సూర్యస్తస్మై స్వాహ దేవ శబ్ద రుద్రేణ బుద్ధేణు సూర్యస్తస్మై స్వాహ కరదం పురసాన్ కృత్వం స్పర్శయి అభ్యర్చ అక్షతం ఆద్యం చరోమే ఇంద్రాయ నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతమేతసే నమః వైశ్వానరాయ నమః విసర్గణే నమః అగ్నిపురుషాయ నమః హదితే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవతో దాప్రితవ ఆయన
वायुव्याद्ञायान्द प्रजापतये स्वाह ऋजादिजानन्द इन्द्राय स्वाह ओम अग्निये स्वाह सोमाय स्वाह अग्निसोमाभ्यां स्वाह प्रजापतये स्वाह इन्द्राय स्वाह वरुभ्य स्वाह वरुभ्य स्वाह रुद्रेभ्य स्वाह उपमस्याम ओम श्री महाविष्णवे स्वाह बृहस्पतये स्वाह मित्राय स्वाह वरुणाय स्वाह आदित्येभ्य स्वाह अश्विनेभ्य स्वाह कोष्ठये स्वाह कक्षाय स्वाह कक्षदेवते सोमाय स्वाह औपाध्यज्ञाय स्वाह यज्ञदेव विश्वाम देवेभ्य स्वाह सर्वदेवेभ्य स्वाह धन्यामि गात्य चरम सहस्रा गृहीत्वा पुनरपि गात्य ओम भूयाहुति ओम भूस्वाह ओम भूस्वाह ओम स्वस्वाह ओम भूर्भुवस्वाह हृदयेन मुग्धस्ता हनुमतेन मुग्धस्ता स्वस्तेन मुग्धस्ता देवसो दप्रासावे దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి పూవులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూవుల దండలు తీసి గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు బాగాలియరే తగనత్తాలు చూపరే
గతితో బాగాలి అరే మొగరు దేర కస్తూరి ఉండలి అరే దేవుడు దేవియునదే తెరది అరే మధ్యే పరిభ్రమానానాం అనేక కోటి బ్రహ్మాండానామేకర వ్యక్త మహదహంకారపరి వ్యాపస్తేజో వాయురాకాశాద్వైరారదే అస్మిన్ మహత్ బ్రహ్మాండ మండలే ఆదాన శక్తి గౌర్మానంద పరమేక్షిత సాగరే శ్వేత దివ్య మండప గజోపరి ప్రతిష్ఠిత అతల వితల సుతల తలాతల సాతల మహితల సత పాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యే షల్లోకానామతమ భాగే మహారాణాయ వనిరాజ పాంచజన్య సింహలలబ్ధకే పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారత వర్షపర్వత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యూర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం ధ్వసాపరేషాం తద్వంశ్యానాం పితృణాం నరకాధిపత్యేజ్ఞామోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య పాదహేతుచతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం తే లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి కౌర్మావృతి బ్రహ్మణి చతుర్కాశ్యపావృతి కోటిజాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే ఆనందనలయ వాస గోవిందా గోవిందా శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర కదా సార్ధనంద కోమోదకి పంచాయుధ దరస్య కోరి సూర్య ప్రకాశస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైగానస ఆగముక్త ప్రకారేణ ఆంగ్యర సవార హస్పజ భారద్వాజ త్రయారుషి పరవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి భూత విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య హే మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగ్యర సవార హస్పజ భారద్వాజ త్రయారుషి పరవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయ కర్మణో విధువసాత్పస్తిగాయమానస్య హి మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిర భారస్పతి భారద్వాజ త్రయాదృశ ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానికి మణిమగ్జమ్రజపరాజిత పాదారవిందస్య మత్స్యావతార రూపాత్ భద్వరవాసుదేవస్య హి మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిర భారస్పతి భారద్వాజ త్రయాదృశ ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజ అవతారాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ అచింత్యాత్మ దివ్య లావణ్య తేజోరత్నాకరాయ సకల వేదాసాగాధ్యాయిన అఖిల లోక పవిత్ర పవిత్రాయ శౌన నక్షత్రే మకర రాజోజాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవిందా గోవిందా ఉత్తర పల్గుణి నక్షత్రే కన్యా రాసోజాతాయ శ్రీదేవి నామ్నే కన్యా ఋణీమహే ఋణీత్వం దాస్యామి
లక్ష్మీరమణ గోవింద గోవింద చతుర్వేదాశాఖాధ్యాయనీం కాష్టపావస్తార నిధృత్రయార్ష ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత భారారవిందాం హి మహావిష్ణో అత్యంత మనోహరీం అదౌ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయ మా భూదేవీ నామ్నే కన్యా ఋణీమహే ఋణీ త్వం దాస్యామి వసుంధరా రమణ గోవింద గోవింద కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద కళ్యాణం కమనీయం కడు రమణీయం కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఇది మనం అనుసంధానం చేసుకునే విషయం శ్రీనివాస స్వామి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంటే కమనీయంగా రమణీయంగా ఉంటుంది అందుకనే దీన్ని చూచే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో కలుగుతూ ఉన్నది శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలామంది ఎదురు చూస్తారు కొందరు తిరువేంకటముడయాన్ తిరువడయ శరణం అంటారు కొందరు వెంకటేశ్వరాన్ని పాదములను ఆశ్రయించానంటారు కొందరు శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్య అంటారు సామాన్యమైనటువంటి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి భక్తులు వెంకన్న బాబు నిన్ను చూసే భాగ్యం ఇవ్వయ్యా అని అడుగుతారు కొన్ని రాష్ట్రాల్లోకి వెళ్తే భగవాన్ బాలాజీకో దర్శన్ అనేటటువంటి భావనతో మాట్లాడతారు బాలాజీ అన్నా తిరువేంకటముడయానన్నా వెంకటేశ్వర అన్నా వెంకన్న బాబు అన్నా ఏదన్నా ఆయనకి ఇష్టమే ఎందుకంటే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ ప్రద్యుమ్న అనిరుద్ధ అధోక్ష ఇత్యాది నామాలు ఎన్నో ఉన్నాయి ఇంకొక మాటలో చెప్పుకోవాలంటే సహస్రనామాలు ఉన్నాయి స్వామివారికి వే నామాల వెనుడా నిన్ను నేనంతవాడా కానిమ్మని నాకీ పుణ్యము కట్టింది కదయా మహానుభావ అంటాడు కాబట్టి ఎవరికి ఏది ప్రాప్తమో దాన్ని ఇస్తాడు జనార్దనుడు ఆర్తత్రాణ పరాయణుడు మహానుభావుడు చూచే భాగ్యాన్ని ఇస్తున్నాడు స్వామివారు అలా మన ఇంటికి వస్తున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది చేతులు జోడించి నమస్కరిద్దాం దర్శిద్దాం భక్తులారా కమనీయ కళ్యాణ కార్యక్రమమును కనరండి కన్నుల కరుబుదీరా మధురమ వేదోక్త మంత్రాలు చూర్ణికల్ వినరండి వీణుల విందుగాగా గోవిందనామము కోరి సద్భక్తితో అనరండి నోరార అగముదలగా గోవింద అంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి అందుకని మాంగళ్య పూజ జరిగేటప్పుడు రెండు చేతులు జోడించి లక్ష్మీరమణ గోవింద గోవింద ధాత్రీరమణ గోవింద గోవింద అని వేడుకుంటాం విశేషం హస్తయుగ్మము మోడ్చి మస్తకమ్మును వంచి మృక్కుడి భోబంధ ముక్తి కొనగా ఎన్ని జన్మల పుణ్యమో ఇది ఏనాటి పుణ్యమో కదా ఈనాడు కళ్యాణాన్ని చూడగలుగుతున్నాం ఒకనాటి పుణ్యం మరొకనాటికి ఆనందమవుతుంది అందుచేత స్వామి దివ్య కళ్యాణ వైభవ దీప్తిగాంచి ఎటువంటి కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చాలా విశేషమైనటువంటిది అలాంటి కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు లోకరక్షణ జీవరక్షణ జగత్రక్షణ అనేటటువంటి ప్రధాన భూమికతో శ్రీవారు ఉభయ దేవేర్ల కళశీమలో మాంగళ్య ధారణ చేస్తారు స్వామివారు ముచ్చటగా పిలుచుకుంటారు అమ్మవార్లను భార్గవి అని పిలుస్తారు ఆనందపడుతుంది శ్రీదేవి అమ్మవారు ఎందుకంటే భృగో సంకల్పతనయ ఇందాకే అర్చక స్వామివారు చెప్పారు ఉత్తర పొడుగుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి ఆ శ్రీదేవి అనే కన్యారత్నాన్ని స్వామివారు చిరుతరహాసంతో క్రియగంట చూస్తూ భార్గవి అని పిలుస్తారట అమ్మవారు ఆనంద పారదర్శనంలో మునిగి తేలుతూ ఉంటారు ఇంకొక అమ్మవారు క్రీకంఠ చూస్తారు స్వామి నన్ను కూడా పిలవాలి కదా అని అడిగితే స్వామి మదిలో నిండిన భావాలన్నీ అలా నింపుకుని కాశ్యపి అని పిలిచారట కశ్యప ప్రజాపతి సంకల్పతనే కదా భూదేవి అమ్మవారు ఆమె కూడా పరమానందం పడింది
పొందడం జరుగుతుంది. శ్రీదేవమ్మవారు ఆనందపడితే భూదేవమ్మవారు పరమానందపడతారు. ఈ ఇద్దరు ఆనందాన్ని చూసి స్వామివారు మహదానందపడుతూ ఉంటాడు. ఈ ఆనందము, పరమానందము, మహదానందము చూచినటువంటి భక్తులు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి ఆనందో బ్రహ్మ అని చెప్పినట్టు కమనీయము కడు రమణీయము అయినటువంటిది కళ్యాణమే. కాబట్టి కళ్యాణం పరమాత్మదేవమనిసం శ్రీవెంకటేశం భజే అని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని భక్తితో వీక్షించే భాగ్యం కలుగుతూ ఉన్నది. అందున మాంగళ్య పూజ శ్రీదేవి భూదేవమ్మారి యొక్క వైభవం చెబుతూ శ్రీదేవి భూదేవి శ్రీవారి వక్షాన హృదయేశ్వరుల లీల కుదిరియుండి. దివి నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ ఉండగా గగనతలంలో ఉన్న దేవతలంతా కూడా పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. స్వామివారు ఆనందిస్తూ ఉన్నారు. అర్చక స్వామివారు కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. భక్తులు భక్తితో వీక్షిస్తున్నారు. వారికి ఒక్కసారి గోవిందాన్ని పిలవాలనిపిస్తోంది. ఎక్కడెక్కడో ఉండి ప్రపంచవ్యాప్తంగా శ్రీవెంకటేశ్వర భక్తి జనాలు వీక్షిస్తున్న వారి మదిలో మెదిలిన భావన గోవిందనామం. కాబట్టి వారి కోసం మరొక్కసారి గోవింద అందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఇంకా ఎవరైనా గోవిందానాలను ఎదురు చూచేవారుంటే వారి కోసం మరొకసారి ఆనంద నిలయవాస గోవింద గోవింద. శనివారం కదా, మూడోసారి కూడా గోవింద అని పిలుద్దామని ఎదురు చూచే వారి కోసం శ్రీనివాస శ్రీవెంకటేశ గోవింద గోవింద అని గోవిందనామమును. ఎందుకంటే గోవిందనామాన్ని ఎంత భక్తితో పిలిస్తే గోవిందుడు అంత ఆనందపడతాడు. అది గోవిందనామంలో ఉండే మాధుర్యం. శంఖచక్రంబుడు సాలంగమరయుచు శ్రీవారి హస్తాల చలకుచుండు. అలాంటి మహానుభావుడి యొక్క కళ్యాణాన్ని కళ్యాణం కడు రమణీయం శ్రీవెంకటేశ్వర కళ్యాణం కాబట్టి భక్తితో వీక్షిస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ మాంగళ్య పూజను పూర్తి చేసి మాంగళ్యధారణ అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. లోకరక్షణ కోసమో జీవరక్షణ కోసమో జగత్ రక్షణ కోసమో స్వామివారు నిర్వహించే కళ్యాణాన్ని వీక్షిద్దాం. శ్రీవెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. మాంగళ్యం దంతురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యం దంతురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యం దంతురాధేనా లోకరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యం దంతురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యం దంతురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యం దంతురాధేనా జీవరక్షణ హేతవే కంఠే బద్నామి శుభహేతాదే వజ్రదాంతుకం. మాంగళ్యధారణ ముహూర్త ముహూర్త మహాంగాన్ గణంతో సుముహూర్తోస్తు ప్రతిష్ఠితమస్తు.
Oh,
ఆగ్నేష్టపద వేదష్టపద జ్యోష్టపద ఉదవేష్టపద బ్రహ్మాద్యాతృప్యంతాం అదుదేనం న్యస్వాహ హనుమతేనం న్యస్వాహ స్వస్తేనం న్యస్వాహ దేవసాధప్రాసావే పవిత్రం పవిత్రం మే భూయాస్వాహ అదరాయా పశ్చిమపణయాధనమే గ్రంథే విసృజ్య నిత్యం సాత్వయజ్ఞ కృతం భవేత్ ఆదిత్య సోమో నమః త్రయాయుషం జముదగ్నే కస్య భత్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ ప్రకృతేష్వభావాన్ కరోమి యజ్జత సకలం పరస్మే శ్రీమ నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మాదుద్వాదయామి సోమముద్వాదయామి అగ్నిముద్వాదయామి ఆదిత్యమస్య యజ్ఞేశ్వరాయ నమః. సమర్పయామి సుప్రీతాన్ని సమస్త నిరుతం అగ్నిగా తచ్చ బ్రహ్మార్పణమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు విఘ్నేశ్వరాయ నమః ఆవాహనాదిష్టాది సర్వదేవతాభ్యో నమః యథాస్థానం యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని యజ్ఞరక్షకుడైనటువంటి భగవంతుడిని వేడుకోవటం మన ధర్మం. అలాంటి భగవంతుడికి కరమును మోచి నమస్కరించడం కూడా మన ధర్మం. అలాంటి భగవంతుడికి సేవ చేయటం మన ధర్మం. అలాంటి భగవంతుడిని కళ్ళలో దర్శించి ఆనందం పొందడం గోదాదేవికి పొందినటువంటి అనుభూతి. అందుకనే ఆమె శ్రీవిల్లి పుత్తూరు శ్రీ విష్ణు చిత్తులు ప్రేమతో పెంచిన ప్రేమవల్లి ఆండాళ్ళు తల్లి తానాది దేవుని చేరు నిపమతో తనలోని తీర్థరాని విరహవేదన కూర్చి వివరించినట్టిదే వారుణమాయిర పాశురంబు. ఇందు తెలిపిన ఎట్టి వృత్తాంతమంతయ్య స్వామి కల్పించిన స్వప్నగాథ.
మంజుల మనోజ్ఞ భావాల మధురసమ్ము బాలగోపాల సుగుణాల భాసురమ్ము సూడికుడు తసుకవితల శోభితమ్ము మహితమైనది వర్ణమైరంబు అని వర్ణమైర కైంకర్యాన్ని చక్కగా నిర్వర్తించారు నారికేళ ఫలాలు కదిలిస్తూ. గోదాదేవ సప్నవృత్తాంతం వీక్షించాం. తదుపరి పుష్పమాల భగవంతుడి గురించి మన మనస్సు ఎలా తాపత్రయపడుతుందో ఒక కవి చెబుతాడు. విరికై తుమ్మెదలీల హే గోవింద, ఈరోజు శనివారం అయ్యా, నువ్వు చాలా ఆనందాన్ని కలిగి ఉంటావు, మాకు కూడా ఆనందాన్ని కలిగిస్తావు. విరికై తుమ్మెదలీల మా హృదయ మువ్విళ్ళూరు నెల్లప్పుడు సత్కథాల హరికై ఆనంద మందాకిని జరికై నీ దివ్యమంగళహర దర్శన భాగ్యం కోసం, నిన్ను గోవిందాన్ని పిలవడం కోసం, నీకు చేసే కైంకర్యాలు వీక్షించడం కోసం మా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అలాంటి మమ్మల్ని ఆనందపరచడానికి ఉభయ దేవేరులతో కలిసి పుష్పమాలా పరివర్తన నిర్వర్తించుకునేటటువంటి ఓ గోవింద గోకుల బృంద, నీవు వెంకటాచలపతివో లక్ష్మీపతివో ధారుణీపతివో ధరణీపతివో ఏమైనా అందరినీ కాపాడేందుకు తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి మహానుభావుడవు. అలాంటి నీకు కర్మలు మోచి నమస్కరిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు భాగ్యప్రదాత అయిన నిన్ను మరొక్కసారి గోవిందాన్ని పిలవాలని అనుకుంటున్నాం స్వామి. అటువంటి భాగ్యాన్ని ఇవ్వమని చేతులు జోడించి శిరస్సు వంచి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఏ ఇంట ఏ భక్తులు పిలుస్తారో వారి ఇంట సిరుల పంట అని భావిస్తూ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అంటారు. స్వామివారి యొక్క చరణములను ఆశ్రయించి జీవనగమనాన్ని సాగించుకుంటే ఆయన మనని చక్కటి మార్గంలో నడిపిస్తాడు, సన్మార్గవర్తనులుగా తీర్చిదిద్దాడు, మన సంతానానికి చక్కటి విద్యాబుద్ధులను అందజేయిస్తాడు, అదేవిధంగా మన కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉండేట్టుగా చూస్తాడు. కనుక మరొక్కసారి పలుకుదాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్నది. సంకీర్తన భాగ్యాన్ని శ్రవణానందంగా వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందాం. తిరువేంకటముడయాన్ తిరువడగడే శరణం. నమో వెంకటేశాయ. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో పసిడియ క్షతలివే పట్టరో వేగమిరారో దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమిరారో దెసల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడియ క్షతలివే పట్టరో వేగమిరారో శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజము బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి. నీ పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో ఆ
కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి పందిలి లోపల తలబాలు నేడు.